హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ లక్క ఛానల్. అందరూ ఇంట్లో సేఫ్ గా అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక హిందీ ఫిల్మ్ రివ్యూ చెప్పబోతున్నాను. ఫిల్మ్ టైటిల్ వచ్చేసి లూట్కేస్. ఇది April 10th ఇయర్ 2020లో April 10th రిలీజ్ అవ్వాలి డైరెక్ట్ గా థియేటర్స్ లో, బట్ డ్యూ టు పాండమిక్ థియేటర్స్ లో ఫిల్మ్స్ ఏం రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి వెయిట్ చేశారు కొన్ని మంత్స్. బట్ July 31st డిస్నీ అండ్ హాట్స్టార్ వల్ల ఫిల్మ్ తీసుకుని డైరెక్ట్ గా స్ట్రీమింగ్ ఇచ్చేసారనమాట. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 మంత్. నేను యాక్చువల్గా ఇది స్ట్రీమ్ అవుతున్నప్పుడే చూశాను, బట్ ఐ కుడెంట్ రివ్యూ దిస్ ఫిల్మ్. కంటిన్యూస్ గా ఫిల్మ్స్ అన్ని రివ్యూ చెప్పడంతో ఇది సంభవ్ అలా బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఫైనల్లీ ఐ గాట్ సమ్ టైమ్ టుడే టు రివ్యూ అబౌట్ దిస్ ఫిల్మ్. ఫిల్మ్కి అసలు లూట్కేస్ అని టైటిల్ ఎందుకు పెట్టారంటే, హీరో ఇందులో కునాల్ కేము, మనకి ఆల్రెడీ నోన్ యాక్టర్, తను చాలా ఫిల్మ్స్ కూడా చేశాను ఇంతకుముందు. ఈ ఫిల్మ్లో తను ఒక నార్మల్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. తను తన వైఫ్ అండ్ ఒక కిడ్ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. కునాల్ కేము తన రెగ్యులర్ వర్క్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు నైట్ ఒక సూట్ కేస్ దొరుకుతుంది. ఆ సూట్ కేస్ ఇంటికి తీసుకొస్తాడు, అంటే అక్కడ ఎవరో ఉండరు అనమాట. చాలా ర్యాండమ్గా దొరుకుతుంది సూట్ కేస్. అది ఇంటికి తీసుకొచ్చి అందులో మనీ ఉండడంతో దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాడు, ఆ సూట్ కేస్ ఓనర్స్ ఆ సూట్ కేస్ కోసం వెతకడం, సీసీ కెమెరాలో చెక్ చేసుకోవడం, ఫైనల్గా ఎవరి దగ్గర ఉంది, కొనాల్ కేమ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది ఓవరాల్గా స్టోరీ. చాలా వరకు ఫన్నీగా ఉంటుంది అనమాట. అంటే మోస్ట్లీ మరీ హిలేరియస్గా కామెడీ ఉండదు కానీ, బట్ ఇలాంటి ఫిల్మ్స్ మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. ఎస్పెషల్లీ మనకి తెలుగులో కూడా ఒక 3-4 ఫిల్మ్స్ వచ్చేసినాయి. ఏంటంటే ర్యాండమ్గా ఒక సూట్ కేస్ కానీ, ఒక గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండే బాక్స్ కానీ దొరకడం, అది యూనో విలన్స్ దగ్గర నుంచి యూనో హీరోకి దొరకడం, హీరో దాన్ని దాయడం, లేకపోతే సిమిలర్ కాన్సెప్ట్ ఈ యూనో ఈ విలన్స్కి హీరోకి మధ్య జరిగే ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ రిలేటెడ్ ఫిల్మ్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. సో అందుకే నాకు అంత హిలేరియస్గా అనిపించలేదు. డీసెంట్ కామెడీ ఉంది, ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఒక 1 అవర్ సేపు మాత్రం ఇట్ ఇస్ వెరీ ఫన్ అండ్ వెరీ థ్రిల్లింగ్ అనమాట. తర్వాత వెరీ రెగ్యులర్ అయిపోయింది ఫిల్మ్. చాలా సినిమాటిక్ లిబర్టీ తీసేసుకుని సంభవ్ స్క్రీన్ ప్లే అంతా కన్ఫ్యూజ్ చేసి క్లైమాక్స్లో కంప్లీట్గా తేల్చేసాడు. నాకు అసలు క్లైమాక్స్ నచ్చలేదు. క్లైమాక్స్ కొంచెం ఎంగేజింగ్గా మంచిగా ఉండుంటే మాత్రం ఫిల్మ్ చాలా బాగుండేది అనిపించింది. బట్ ఈ ఓన్లీ కునాల్ కేము పర్ఫార్మెన్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే డీసెంట్ హ్యూమర్ ఏదైతే ఉందో అదే ఫిల్మ్ సేవ్ చేసింది. లేకపోతే చాలా బ్యాడ్ అయ్యేది. నేను ఈ 1 మంత్లో చాలా న్యూస్ విన్నాను అనమాట సోషల్ మీడియాలో. ఎస్పెషల్లీ హిలేరియస్గా ఉందని మెన్షన్ చేశారు ఈ ఫిల్మ్, బట్ ఐ డి నాట్ ఫైండ్ ఇట్ దాట్ హిలేరియస్. వెరీ డీసెంట్ కామెడీ విత్ డీసెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉంటాయి. బట్ నో, సిన్స్ ఇట్ ఈస్ నాట్ దాట్ న్యూ, ఐ డి నాట్ లైక్ ఇట్ దాట్ మచ్. ఇట్ ఈస్ నో వెరీ యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఫర్ మీ. అన్ని కన్సిడర్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు కూడా ఒకవేళ చూస్తే డూ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ యు గైస్ ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ లెట్ అస్ నో హౌ యు గైస్ ఫీల్ అబౌట్ అవర్ రివ్యూస్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఇలాంటి వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు యూ విల్ గెట్ నోటిఫైడ్ బై ఛానల్ మిస్టర్ లోకల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.